కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది ఈ నెల నా విచారణ చేపడతామని తెలిపింది వాదనల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది ఈడీ సీబీఐ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఈ నెల ఎనిమిదవ తేదీన కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించింది కవితను మార్చి పదిహేనున ఈడీ అరెస్ట్ చేసింది నాటి నుంచి ఆమె తీహార్ జైల్లోనే ఉన్నారు కవిత తీహార్ జైల్లో ఉండగానే ఏప్రిల్ పదిహేనున సీబీఐ అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది